ట్రిపుల్ ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి పేరు వచ్చింది. రామ్ చరణ్ కి అయితే అది పదింతలు ఎక్కువనే చెప్పాలి. రామ్ చరణ్ కి ఇప్పుడు ఎంతలా పాపులారిటీ వచ్చేసిందంటే, ఆయన ఏదైనా మల్టీ స్టారర్ సినిమా అనుకుంటే రామ్ చరణ్ ని ముందుగా చాయిస్ గా తీసుకుంటున్నారట. ఇంతకీ రామ్ చరణ్ ని వరుస్తున్న బాలీవుడ్ అండ్ కాలీవుడ్ సినిమాలు ఏంటో తెలుసా? డీటెయిల్ గా చూద్దాం. నేను మాధురి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఊపు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రిపుల్ ఆర్ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో రామ్ చరణ్ ఇప్పుడు కేవలం పాన్ ఇండియన్ స్టార్ గా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించాడు. ట్రిపుల్ ఆర్ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత రామ్ చరణ్ కి ఇతర దేశాల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా రామ్ చరణ్ నటనని పొగుడుతూ ఇతర దేశానికి చెందిన వాళ్ళు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ఆయన క్రేజీ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ గా వినిపిస్తున్న ఓ వార్త రామ్ చరణ్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా కనిపిస్తుంది. అదేంటంటే, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో, పూజా హెగ్డే హీరోయిన్ గా కభీ ఈద్ కభీ దివాళీ అనే సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడట. సినిమా మధ్యలో వచ్చే ఓ పాటలో రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, వెంకటేష్ కలిసి డాన్స్ చేయబోతున్నారట. సల్మాన్ ఖాన్ కి టాలీవుడ్లో రామ్ చరణ్ చాలా బాగా క్లోజ్. రామ్ చరణ్ ని సల్మాన్ ఖాన్ తన సొంత తమ్ముళ్లాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. రామ్ చరణ్ ముంబైలోకి అడుగు పెట్టినప్పుడల్లా సల్మాన్ ఖాన్ అతనికి గొప్ప ఆతిథ్యం ఇచ్చేవాడట. ఇక రామ్ చరణ్ మరియు సల్మాన్ ఖాన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించడానికి ఒప్పుకున్నాడు సల్మాన్ ఖాన్. అలాగే ఆచార్య సినిమా కోసం వేసిన సెట్స్ ని సల్మాన్ ఖాన్ తన కభీ ఈద్ కభీ దివాళీ సినిమా కోసం అడగగానే మారు ఆలోచించకుండా ఇచ్చేశాడు రామ్ చరణ్. ఈ సెట్స్ వాడుతున్నందుకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఇక ఇటీవలే మెగాస్టార్ తన చిరకాల మిత్రుడు కమల్ హాసన్ సినిమా విక్రమ్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చిరంజీవి తన నివాసంలో కమల్ హాసన్ కి పెద్ద సక్సెస్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత సల్మాన్ ఖాన్ కి చిరు ఫ్యామిలీతో ఇంకా మంచి రిలేషన్ ఏర్పడింది. అందుకే సల్మాన్ ఖాన్ రిక్వెస్ట్ చేయగానే ఆయన సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పేసుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ వార్త ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను హాట్ టాపిక్ గా మారిపోయింది. మరోవైపు లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన హను రాఘవపుడి గత ఏడాది సీతారామ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలు వేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ప్రకటించలేదు. అయితే తాజాగా ఫైనల్ వర్షన్ స్టోరీని తమిళ సూపర్ స్టార్ సూర్యకు వివరించినట్లు తెలిసింది. సూర్యకు ఈ కథ బాగా నచ్చింది, కానీ ఇందులో మరో స్టార్ హీరో క్యారెక్టర్ గురించి డిస్కషన్ జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ స్పెషల్ రోల్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాగుంటాడని భావిస్తున్న సూర్య ఈసారి చరణ్ను కావాల్సిందిగా హను రాఘవపుడికి సూచించాడని తెలుస్తుంది. నిజానికి హను రాఘవపుడి కూడా రామ్ చరణ్తో ఒక సినిమా చేయాల్సి ఉంది, కానీ వర్కౌట్ కాలేదు. ఒకవేళ హను చెప్పిన కథ నచ్చి సూర్య సినిమాలో తాను గెస్ట్ రోల్లో నటించేందుకు అంగీకరిస్తే మాత్రం అది సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటుంది. ఈ న్యూస్ విన్న అభిమానులు సైతం ఈ ప్రాజెక్టు వర్కౌట్ కావాలని ఆశపడుతున్నారు. ఇలా ఇప్పుడు ప్రతి ఒక్కరూ భారీ మల్టీస్టారర్ సినిమాలకి డైరెక్టర్స్ ఫస్ట్ చాయిస్గా రామ్ చరణే కనిపిస్తున్నాడు. త్వరలోనే చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కూడా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి బాలీవుడ్ టాలీవుడ్లో హాలీవుడ్ని కూడా చరణ్ దున్నేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.